నమస్కారం. ఇదీ సంగతికి స్వాగతం. ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఆ పని ఎంతమందికి ఉపయోగపడుతోందన్నది ముఖ్యం. ఈ సూత్రాన్ని నమ్మారు కాబట్టే వీధుల్లో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులు పనే పరమావధిగా జీవనం సాగిస్తూ ఉంటారు. అర్ధరాత్రి రహదారులపై చెత్తను శుభ్రం చేసేవారి పని ఎవరికీ పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఒక్క పూట నగరంలో పారిశుద్ధ్య సేవలు నిలిస్తే మాత్రం పరిస్థితి దుర్భరం. మరీ ముఖ్యంగా కరోనా విలయతాండవం చేసిన సమయంలో సఫాయి కార్మికుల సేవలు చిరస్మరణీయం. మీకోసం మేమున్నాం, మీరు మాత్రం ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి అంటూ ముందుకు వచ్చి పనిచేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది పనితీరును ఎంత పొగిడినా తక్కువే. మరి నగరం నిద్రపోతున్న వేళ విధులు నిర్వర్తించే వీరికి ఎటువంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? జీతభత్యాలు గౌరవం ఏ మేరకు దక్కుతున్నాయి? ఒకసారి వారి బతుకు చిత్రాన్ని చూస్తే అది అర్థమవుతుంది. మందికి పైగా నివాసం ఉండే హైదరాబాద్ నగరంలో రోజు టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతూ ఉంటుంది. ఈ చెత్తనంతటిని క్లీన్ చేసి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేది పారిశుద్ధ్య కార్మికులే. మరి ఆ పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా ఉన్నారా? వారి బతుకు చిత్రం ఏ విధంగా ఉంది? వారు రోజువారీ కెరీర్లో లైఫ్లో ఎదుర్కొనే సవాళ్ళేంటి, సమస్యలేంటి ఒక్కసారి పరికిద్దాం రండి. అమ్మల ఊరిని శుభ్రపరుస్తారు, వైద్యుడిలా నగర ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు. రాత్రి వేళల్లో పనిచేసి తమ శ్రమను చీకట్లో దాచి స్వచ్ఛతా వెలుగులు అందరికీ పంచుతారు. వారే పారిశుద్ధ్య కార్మికులు. ఓ ఇంటిని శుభ్రం చేయాలంటేనే ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చాలి. అలాంటిది కోటి జనాభా నివసించే హైదరాబాద్ నగరాన్ని ప్రతిరోజు శుభ్రం చేయడమంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ నగరం నిద్రపోతున్న సమయంలో జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులు విధులకు హాజరై రోడ్లను ఊడ్చేస్తారు. ఉదయం నగర రోడ్లు చూడగానే అద్దంలా మెరుస్తాయి. ఈ మెరుపు వెనక ఎందరో సఫాయి కార్మికుల కృషి దాగుంది. చెత్త తొలగింపు అనేది మామూలుగానే చాలా ఇబ్బందికరమైన పని. అలాంటిది కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ పారిశుద్ధ్య నిర్వహణ అనేది అంత తేలికేమీ కాదు. ఇలాంటి కీలక తరుణంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించారు. నిత్యం రోడ్లను ఊడుస్తూ, ఇళ్ల నుంచి చెత్తను తరలిస్తూ, రసాయనాలను చల్లుతూ శుభ్రంగా ఉంచారు. ఆసుపత్రిలోకి వెళ్లేందుకు జంకే సమయంలో ఆసుపత్రిలోని చెత్తను కూడా తరలించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం శ్రమించారు. వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. ఇక్కడ కొంతమంది జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు భోంచేస్తూ ఉన్నారు. ఇక్కడ వారు ఏరియానంతే శుద్ధి చేసి ఇప్పుడు వారు మిడ్ నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నైట్ 2 ఈ ప్రాంతంలో ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంటి నుంచి తెచ్చుకుంటారా? ఇక్కడ ఎక్కడ దొరుకు సార్? మేము మా కష్టం చూసి వాళ్ళు ఇస్తారు సార్. ఏంటంటే చెత్త అంతా ఎత్తుతుంటాము, ఆ గలీజ్ అంతా తీసేస్తుంటే వాళ్ళు ఇక వాటి బాబాని ఇస్తే మధ్యాహ్నం కొంచెం తిని మళ్ళీ వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటాం సార్. హోటళ్ళు కూడా 10-12 ప్రాంతంలో కొంత మూత పడిపోతాయి కదా. మీకు ఒకవేళ సడన్గా ఆకలి అయితే మీరు తినడానికి కూడా ఏ విధంగా ఉంటేనేమో, వాళ్ళ దయ ఉంటేనేమో ఇస్తే తింటాం సార్, లేకపోతే లేదు అట్నే చేసుకుంటాం సార్. అంతే మాకు ఒకరు ఇస్తేనే మేము ఏమో అడగాము. వాళ్ళ ఖుషితో ఇచ్చేస్తే మేము తీసుకుంటాము. అలా మా కష్టం చూసి వాళ్ళు ఇస్తారు సార్. ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది మీ వర్క్? ఎన్ని ఎప్పటి వరకు చేస్తూ ఉంటారు? మేము రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తాం సార్. పొద్దుగాల 6 గంటల దాకా చేస్తాం సార్. మరొక సఫాయి కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అర్ధరాత్రి పూట మీరు ఇంటిని వదిలిపెట్టి ఇక్కడ వస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి బాధపడడం కావచ్చు, ఇట్లా చేస్తూ ఉంటారు. ఎలా ఉంటాయి మీ ఫీలింగ్స్, అనుభవం? సార్ మేము ఇంటికి పోయేదాకా వాళ్ళకు ఒక ఇదనేది ఉండదు సార్. వాళ్ళు మేము ఇంటికి పోయేదాకా వాళ్ళు వచ్చిండ్రా అన్నట్టు ఉంటుంది సార్. వాళ్ళు ఎందుకంటే వచ్చిండ్రా, మీరు ఇంటికి వచ్చిరా అన్నట్టే ఉంటుంది సార్. మా ఇంట్లో రోజు ఇదే ఉంటుంది. మేము ఇంట్లోకి వెళ్తున్నామంటే భయంతోనే. ఇద్దరు రోడ్ డ్యూటీ మా మిస్సెస్ కూడా, ఆమె పొద్దున వస్తుంది, ఆమె పొద్దున వస్తుంది, నేను నైట్ చేస్తాను. నైట్ చేస్తే మా వర్క్ అంటే ఇప్పుడు ఇంటికాని ఫోన్ చేయి, నాకు ఫోన్నా కానీ ఫోన్ చేసినా కానీ ఇంటికాడ ఏమైనా ఏం జరగవచ్చు, జరగపోవచ్చు కూడా. ఇప్పుడు నా బీడ జరగవచ్చు, జరగపోవచ్చు సార్.
కానీ మాకు ఏది ఆధారం లేదు సార్. మాకు అరిచేతులు పెట్టుకుని పాన చేతులు పెట్టుకుని పని చేస్తున్నాం మేము. మాకు ఏంటంటే 14 మంది వర్క్ చేసేది 7 మంత్ 6 మంత్ పని చెప్పిస్తుంది సార్. ఇది ఒక్కటి మాకు కావాలి సార్, అంతే, ఏం లేదు మాకు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడ్డారు. అలాంటి చోట్ల సైతం పారిశుద్ధ్య కార్మికులు ధైర్యంగా విధులు నిర్వర్తించారు. భాగ్యనగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు సుమారు 20,000 పైగా మహిళా పారిశుద్ధ్య కార్మికులు కష్టపడుతున్నారు. కరోనాతో తమకు ఎలాంటి భయం లేదని, ప్రజలను కాపాడేందుకే విధులు నిర్వహించామని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. కరోనా లాక్డౌన్లో కొన్ని రోజులు ఇళ్లు వదిలి వేరుగదుల్లో ఉండి మరీ విధులు నిర్వహించారు. కుటుంబ సభ్యులు వారించినా ధైర్యంగా బయటకు వచ్చి సామాజిక బాధ్యతగా పనులు చేశారు ఈ కార్మికులు. కరోనా వలన మాకేం భయం లేకుండా ఇంటి సంవత్సరం ఇంటికొచ్చినాము. ఇంట్లో బయట కూడా జాబ్ చేసినాము. ఎంతమంది ఎరుకున్న వాళ్ళైనా కానీ మాకు గిలాసు నీళ్ళు కూడా ఇవ్వలేదు, కొంచెం డికాషన్ కూడా ఇవ్వలేదు. అమ్మ వెళ్ళిపోండి అని డోర్లు పెట్టేసుకున్నారు. కానీ మేము కూడా భయపడలేదు, జాబ్ చేసినాం సార్. కరోనా టైంలో మేము బస్సులు లేకపోయినా బండ్లు లేకపోయినా ఎలాగైనా వచ్చి పనిచేసినాం. మా పానానికి కూడా తెగపడి వచ్చినాం. ఎందుకంటే మాకు అప్పుడు ఏమీ లేకున్నది, తినడానికి తిండి. చాలా మంది కష్టపడ్డారు, కష్టపడ్డా గానీ మేము వచ్చినాం, పనిచేసినాం. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తించే సమయంలో పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురయ్యారు. గ్రేటర్ పరిధిలోనే విధులు నిర్వహించే సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా 25,000 పైచిలకు సఫాయి కార్మికులుండగా వీరిలో అత్యధికులు మహిళలే ఉన్నారు. పురుషులతో సమానంగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో మందుబాబులతో, వేగంగా వాహనాలు నడిపే వారితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు వీధి కుక్కల బెడద వెంటాడుతూనే ఉంటుంది. పోకిరీల బెడదా ఎక్కువే. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ఇబ్బంది మరీ అధికంగా ఉంటోందంటున్నారు మహిళా కార్మికులు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాత్రివేళ విధులు నిర్వర్తించే వారిని ఈటీవీ పలుకరించగా తమ అనుభవాలు ఇలా పంచుకున్నారు. రాత్రివేళల్లో జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నిత్యం కుటుంబాలకు దూరంగా రాత్రివేళల్లో రోడ్లపై ఉంటూ రోడ్లని శుభ్రం చేస్తూ వారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో మహిళా కార్మికులు ఈ రకమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాం. చూడొచ్చు కొంతమంది మహిళా జీహెచ్ఎంసీ కార్మికుల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారితో వారి మనోగతం ఏంటి, అసలు వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. కుటుంబాలకు దూరంగా ఉంటారు, వీధులన్నీ కూడా శుభ్రపరుస్తూ ఉంటారు, మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? లేదు సార్, మాకు నైట్ కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బందే ఉంది చేయడము. తప్పదని చేస్తున్నాం మేము డ్యూటీ అంతే మరి, కనుక చాలా ఇబ్బంది. నైట్ పొద్దున్న డ్యూటీలు కావాలంటే మాకు ఎవరు నైటే చేయాలి, మీరు కొంతమంది నైట్ చేయాలమ్మా అని చేస్తారు. మాకు ఎప్పటి నుంచి ఇంకా నైటే ఉందన్నమాట ఇట్లా. అంటే ఈ రాత్రి సమయంలో అంటే ప్రధానంగా వీధి కుక్కలు ఉంటాయి, అదేవిధంగా ఈ మద్యం సేవించి కూడా కొందరు తిరుగుతూ ఉంటారు, ఆ వారి నుంచి ఎటువంటి ఇబ్బంది? ఒక్కొక్కరం ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది సార్. నలుగురం ఉంటాం కాబట్టి కొంచెం భయం లేకుండా ఉందన్నమాట. అంతే, నలుగురం ఉంటాం కానీ నలుగురం ఒక దగ్గర పనిచేస్తాం కాబట్టి ఏదన్నా నలుగురము వచ్చేస్తాం. ఒక్కొక్కరుంటే చాలా భయంకరంగా ఉంటే చేయలేం కూడా డ్యూటీలు సార్. పొద్దుడు వరకు 5:30 వరకు సూపర్వైజర్ మా ఎంబడే ఉంటారు, రౌండింగ్ చేస్తూనే ఉంటారు. అటు ఇటు ఎవరికేమీ బాధ కాకుండా చూస్తుంటాడు మా సూపర్వైజర్. మొత్తం ఎంతమంది ఉంటారు, ఏ రకంగా మంది ఉంటాం సార్? అందరం సూపర్వైజర్ 3 రోడ్లు చూసుకుంటా ఉంటారు. మా ఎంబడే మాకేమి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ప్రధానంగా అంటే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 21 మంది జీహెచ్ఎంసీ మహిళా కార్మిక సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. వీరితో పాటు సూపర్వైజర్ కూడా దగ్గరుండి వీరి విధులను పర్యవేక్షిస్తున్నారు అని చెప్తున్నారు. రాత్రి వేళల్లో వీధి కుక్కలు కానీ మద్యం సేవించి ఉన్నవారి నుంచి కానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా ఎదురవుతుంటాయా? మద్యం సేవించిన వాళ్ళతోనే వీకెండ్ టైంలలో శనివారం ఆదివారం అంతే, మామూలు డేలలో అయితే నార్మల్ పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది, ఇంటర్సెప్టర్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక 1.5 అవర్కి అట్లా పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది చిక్కడపల్లి పిఎస్ వాళ్ళది. పర్యవేక్షణ ఎలా ఉంటుంది? ఈ ప్రధానంగా మహిళా సిబ్బంది కదా, మీ అంటే సూపర్వైజర్గా మీ సిబ్బంది మీరు పర్యవేక్షణ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మహిళలు కాబట్టి నేను చాలా కట్టుదిట్టంగానే నేను చూస్తుంటా, పర్యవేక్షిస్తుంటా ఎవరు ఏందనేది. ఏమన్నా ఇబ్బంది అయితే వెంటనే నాకు సమాచారం ఇస్తారు ఫోన్ ద్వారా, నేను కూడా దగ్గరుండి చూసుకుంటుంటా. ఇబ్బందులు ఉన్నాయి కానీ వాళ్ళు వాటిని అధిగమిస్తూనే తము విధులు నిర్వహిస్తున్నామని మహిళా పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 25,000 పైగా సఫాయి కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువగా పొరుగు సేవలు అందించేవారు తాత్కాలిక కార్మికులే. జీహెచ్ఎంసీ వీరికి 17,500 వరకు జీతభత్యాలు చెల్లిస్తోంది. గతేడాది దీపావళికి
3,000 జీతాన్ని పెంచి వారి శ్రమకు కానుకగా ఇచ్చింది. అయినా కటింగ్లన్నీ పోను, తమకు 10,000 పైచిలుకు జీతాలు చేతికొస్తాయని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తే తమ శ్రమకు తగ్గ గౌరవం, తమ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్లో కొంతమంది మహిళా సఫాయి కార్మికులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి సమస్యలేంటి, సవాళ్ళేంటి, వారిని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పారిశుద్ధ కార్మికురాలుగా చేస్తున్నారు, ముఖ్యంగా ఈ ఈ కెరీర్లో మీరు ఎదురు చూసిన ఎత్తుపల్లాలేంటి, మీ సమస్యలేంటి? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సారు, 900 జీతం కాంచి చేస్తున్నాం. అప్పటి కాంచి చేస్తున్నాము, పిల్లల్ని ఇచ్చిపెట్టి, పిల్లలకు జ్వరాలు వచ్చినా మా భర్తలను ఇచ్చిపెట్టి రాత్రి అంతా చేస్తున్నాం. ఏదో కడుపుకోలేకనే కదా చేసేది. మాకు చేతికి నెల అంతా చేస్తే 10,000 జీతం చేతికి రాదు. ఇంట్లో కిరాయిలు కట్టుకోవాలి, అందులోనే పిల్లలకు అన్ని అందులోనే సమాలించుకోవాలి. మేము నెలకు 4 సెలవులు లీవ్లు ఇస్తున్నది కదా గవర్నమెంట్, మరి సెలవులు ఇస్తలేరు. రేపు ఏదన్నా ఆపతి, రేపు లీవు నాకు ఏదన్నా ఆపతి ఉంటే ఎలబోతి, ఎల్ల డుమ్మే, రేపు డుమ్మే, ఎల్లుండి డుమ్మే, ఈ లీవుది కూడా డుమ్మక కిందనే వస్తుంది. ఇక ఈ నైట్ చేసుడు, ఇక తాగుబోతులకు భయపడ్డు, కుక్కలకు భయపడ్డు, అన్నిట్లకు భయపడి ఇక పానానికే తెగిడ్చినాం. ఎన్నడు పోయినా పోతల్లోమే, చేసిన రోజులు చేస్తాం, సచినాడు వస్తాం అన్నట్టు ఇట్లా ఉంటున్నాం సార్. మరి ఏం చేస్తాం, ఇంట్లో ఉంటే మాకు ఎవరు బుక్కడు పోబెడతలు లేరు. డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయేదాకా నమ్మకం లేదు. నడుమంత్రాలు ఏమైనా అయినా కానీ ఏం చెప్పలేము. మా పిల్లలు మా బాధలు ఏంది, మాకు ఈ జీతాలు సరిపోతలేదు సారు. మాకు జీతాలు ఎక్కువ చేయాలి, మాకు పర్మనెంట్ కావాలి. పని ఎట్లుంటుందమ్మా, ముఖ్యంగా మీరు చాలా చేసి చేసి అలసిపోతున్నాం. మర్చిపోయి ఇంట్లో కూడా జ్వరాలు వచ్చి చేసి పండుకున్నా కానీ అవన్నీ ఆబ్సెంట్. లీవ్ ఉందా కానీ ఆబ్సెంట్. మార్కెట్లో బాగా చెత్త ఉంటుంది. ఇప్పుడు మొగోళ్ళు అలసిపోయి అలసిపోయి ఉంటారు. ఇప్పుడు ఇద్దరం ముగ్గురం వచ్చినా కానీ ఆ రిక్షలు వేసుకొని, రిక్ష పట్టుకొని ఆ చెత్త ఏడబడుతుందో ఆడి గుంజుకొని పోవాలి. ఆడోళ్ళం గుంజలేం కదా సారు. ఈ మొగోళ్ళు అలసి అలసి చేతి చేసి అలసిపోతారు. మళ్ళీ మేము చూస్తే కుప్పలు ఇంకొంగి చెయ్యాలా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ముఖ్యంగా కరోనా టైంలో కూడా అందరు ఇళ్ళకే పరిమితం అయినా కానీ మీరు రోడ్ల పంట చేస్తూనే ఉన్నాం. మేము అసలు డుమ్మ లేకుండా చేసుకుంటూనే ఉంటాం. డుమ్మ ఒకరోజు రాకపోయినా డుమ్మ డుమ్మ అంటారు. డుమ్మలు కట్టియ్యరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు కూడా ఇంటికాడ ఇప్పుడు మీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వదిలిపెట్టి ఇట్లా రాత్రి పూట వచ్చినాం కదా, భార్య పిల్లలు వదిలిపెట్టి నైట్ పూట వచ్చి పని చేసుకుంటూ ఉన్నాం. అయినా మాకేం ఫాయిదా లేకుండా పోయింది వర్క్. చెప్పండి మీ సమస్య ఏంటి, ముఖ్యంగా మీ సవాళ్ళు అంటే ఇప్పుడు మీ వర్క్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, మీ సమస్యలు? 2005 నుంచి డ్యూటీ చేస్తాం సార్. ఇప్పటి వరకు కరోనా కాలం కూడా డైలీ వచ్చి డ్యూటీ చేస్తాం సార్. మాకు కూడా గల్లీలు గల్లీలు అన్నీ తిప్పినా కానీ కూడా ఆ కరోనా కాలం కూడా కష్టపడి పని చేస్తాం సార్. ఏది ఎత్తుమంటే అది ఎత్తిపూస్తాం సార్. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మాకు మాత్రం, ఈ విధంగా వచ్చిస్తాం సార్. మేము పనికైతే ఏళ్ల తరబడి తాము సఫాయి కార్మికులుగా చేస్తున్నా కానీ తమ ఉద్యోగాలు మాత్రం పర్మనెంట్ కావట్లేదు, జీతాలు మాత్రం పెరగట్లేదు, తాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్న చందంగానే తమ బతుకులు ఉన్నాయి, ఏమి మారట్లేదని చెప్పేసి కూడా ఒకవైపు సఫాయి అందరు మాత్రం వాపోతున్నారు. కరోనాపై పోరాటంలో ముందుండటమే కాదు, టీకాలు వచ్చాక తొలి వ్యాక్సిన్ తీసుకుంది పారిశుద్ధ్య కార్మికురాలే. పనిలో సంతృప్తి ఉన్నా వేతనాల విషయంలోనే వీరిలో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, గౌరవ వేతనాల పెంపు లాంటి వినతులు బుట్టదాఖలవుతున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఇది పారిశుద్ధ్య కార్మికుల బతుకు చిత్రం. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు వారు పడే కష్టానికి సరైన ప్రతిఫలం దక్కాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రేయనక పగలనక శ్రమించే సఫాయి, నీకు సలాం.